ఢక్కా ముక్కీలు తిన్న వ్యక్తి, ఎస్పెషల్లీ కుప్పంలో చంద్రబాబునే ఓడించగలిగేందుకు స్కెచ్లేసి సక్సెస్ అయ్యాడు మొన్నటిదాకా, మెయిన్ ఎలక్షన్స్ కి ప్రిపేర్ అవుతున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని రామచంద్ర యాదవ్ అంటే మేబీ వాళ్ళ వర్గం అయితే ఇదే అనుకుంటుంది, చంద్రబాబు నాయుడు డైరెక్ట్ గా పెదిరెడ్డితో గొడవ పెట్టుకోలేక ఇది అనేది. కాకపోతే అంత చంద్రబాబు నాయుడు అంత డబ్బులు పోసి కోట్ల కోట్లు పోసి ఒక మనిషిని పోషిస్తాడని అంత ఉంటదని నేను అనుకోను. లేదా బీసీ ఓట్లు తెలుగుదేశానికి అటెండ్ కాక అందకుండా చేయడం కోసం జరగాలి. అయితే ఎందుకు బీసీ ఓట్లు క్రిందసారి వైసీపీకి కొంత వచ్చింది, ఇప్పుడు మిగతా తెలుగుదేశం నుంచి చేల్చడానికి, అప్పుడు ఏం చేసినట్టు వైసీపీనే కావాలని క్రియేట్ చేసినట్టు అన్నా ఉండాలి. అంటే బలమైన శత్రుగా పెద్దరెడ్డిని చూపించి వాళ్ళ వాళ్ళు గొడవ పడుతున్నట్టు నటించి బీసీల ఓట్లు తెలుగుదేశం నుంచి షిఫ్ట్ చేయడానికి అయి ఉండొచ్చు. అది కూడా ఎందుకు కాకూడదు అలా అనుకుంటే తెలుగుదేశం పార్టీకి మైనస్ అవుతుందా? మన శత్రువును మనమే సృష్టించుకునే కాన్సెప్ట్ అది. అవును, అట్లాంటిది ఏమన్నా క్రియేట్ చేస్తున్నారా అన్నది కూడా నాకు డౌట్ వచ్చింది. ఎందుకంటే సాధారణంగా మిగతా వాళ్ళందరినీ అడుగు కూడా బయటకేని ఎట్లా, ఇప్పుడు లోకేష్ యాత్రకు పోయే వాళ్ళ దగ్గరను లేకపోతే ఈయన ఇప్పుడు అమరావతి యాత్రలోనూ వీటన్నిటిలో వెంటనే పట్టుకుని పోలీసులు కేసులు పెట్టేసి రచ్చరచ్చ చేసే అధిష్టానం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.